మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే 10 ఏళ్ళు మనకు కూడా ప్రజల అవకాశం ఇచ్చిండు అధికారం ఇచ్చినారు ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం సరే ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిండ్రో ఏదో జరిగింది అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మనం ఓటం పాలైనాం అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు తొందరపడకండి తొందరపడి విమర్శలు చేయకండి మార్చి 17 నాడు 100 రోజులు నిండుతది ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది మేము కూడా అట్లే వేణం అసెంబ్లీకి పోయితే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలు పెట్టాం ఎందుకంటే మాకు కూడా బర్దాష్ కాలే అప్పుడప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట మేము కూడా అట్లా అనుకున్నాం 100 తప్పులు చేసేదాకా ఆగుదాం 100 రోజులు ఆగుదామని కానీ అట్లా లేదు పరిస్థితి ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ రాకొచ్చు ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా కార్యకర్తలకేం భయం లేదు ఎందుకంటే గ్రామ గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే నాకు ఫలానాది రాలే నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ ఏం లేదు అందుకే నేను వేదిక మీదున్న నాయకులను కోరుతున్నా మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల వాళ్ళను మీరు చూసుకోండి వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి 4 ఏళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు తిరిగి పూలలో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక్క మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మాకు రైతులు బాధపడుతున్నారు అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా మరి 3 నెలలకు వస్తుందా 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు నేను చెప్పేది కరెక్టా కాదా రైతులు బాధపడుతున్నారా కరెంటు కోతలు చాలు అయినాయా మార్పు బాగుందా నేను అడుగుతలేను మిమ్మల్ని వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని మార్పు బాగుందా అని అడుగుని ఇంకా ఎండాకాలం రానే రాలే మంచినీళ్ళ గోస చాలు అయిందా ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా మంచినీళ్ళకు ఆల్రెడీ లొల్లి చాలు అయింది ఊళ్ళల్లో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్న మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ తెలివి కూడా లేదు ఇళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్ మనం మన జీవితం